చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేమైతే ఒక పెద్ద ప్రయోగం అయితే చేయబోతున్నాం. అదేమిటంటే మేమైతే ఇప్పుడు చెక్ డ్యామ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. దాని నిండా వాటర్ అయితే ఉన్నాయి. మేము ఇప్పుడు చేయబోయే ప్రయోగం ఏంటిది చూడండి. ఇప్పుడైతే మేమైతే థర్మోకోల్ అయితే తీసుకున్నాము. థర్మోకోల్ కూడా మేము ఒక టీవీ కొన్నాం. టీవీకి అయితే థర్మోకోల్ ఉంటుంది కదా, అది తీసుకున్నాం. తర్వాత ఇంకా అక్కడ కొన్ని ముక్కలు మొత్తం థర్మోకోల్ టీవీలకు అలాగే వాషింగ్ మిషన్లకు ఫ్రిడ్జ్లకు వస్తాయి కదా, అవన్నీ అయితే సేకరించాం. ఆ థర్మోకోల్ ముక్కలు మొత్తం ఒక దగ్గర పెట్టి టేప్ వేస్తాం, కల్పిస్తాం. అవన్నీ దగ్గర కలిపి ఒక షిప్ లాగా, అంటే డిజైన్ గా ఉండదు కానీ అట్లా మామూలుగా అయితే ఇట్లా అన్ని దగ్గర పెట్టి అయితే కలుపుతాము. కలిపిన తర్వాత ఫస్ట్ అయితే మను ఎక్కుతాడు. అదే మనని ఒకవేళ ఆపింది అనుకో, తర్వాత సాయి లేదా నేను మీ అందరం అయితే ఎక్కుతాము. ఒకవేళ మనని ఆపలేదనుకో మన ప్రయోగం ఫెయిల్ అవుతుంది, మేము ఇంటికి వచ్చేస్తాం. ఓకే, నేనైతే సక్సెస్ అవుతుంది అనుకుంటున్నా. నేను అది చూద్దాం అనుకుంటాను. అంతేనా? ఓకే, సాయికి అయితే తెలియదట. ఇప్పుడైతే మేము అయితే చెక్ డ్యామ్ కాడికి అయితే వెళ్తున్నాం. వర్షం అయితే పడుతుంది, చినుకులు పడుతున్నాయి. మేము గొడుగు తీసుకెళ్తున్నాం. ఎంత వర్షం కొట్టినా వీడియో మాత్రం తీయక తప్పం, కంపల్సరీ తీస్తాము. మీరైతే చూడండి, వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఫస్ట్ అయితే మీరు ముందుగా లైక్ చేయండి, లైక్ చేసిన తర్వాత వీడియో చూడండి. ఓకేనా మను? నువ్వు అంటే నువ్వు ఏమనుకుంటున్నావు? అసలు ఆగుతుందా? నేను ఆపుతుందా? మను అయితే ఫిక్స్ గా ఉన్నాడు. సాయి నువ్వు? నాకు డౌటే, నన్ను ఆపడైతే. మనకైతే ఈత వస్తుంది. ఒకవేళ అది కొంచెం అటు ఇటు అయినా కానీ మనకు ఫుల్ ఈత వస్తుంది. మనకైతే ఫుల్ ఈత వచ్చు. స్విమ్మింగ్ జాకెట్ ఉంది, అది చేసుకుంటాడు. మేము ఇంకా సేఫ్టీకి స్విమ్మింగ్ జాకెట్ కూడా తీసుకెళ్తున్నాము. సాయికి అయితే అది పెట్టేస్తాం, మనకు కూడా పెట్టేస్తాం. మేము అందరం అయితే పెట్టుకుని ప్రయోగం అయితే చేస్తాం. ఇప్పుడైతే చెక్ డ్యామ్ దగ్గరకి అయితే వెళ్ళి అయితే దాన్ని మొత్తం రెడీ చేస్తాం. రెడీ చేసేది కూడా మీకు చూపిస్తాం. ఓకే, లెట్స్ గో. చూడండి, మేము అయితే ఇవన్నీ అడవులు అయితే చేసుకున్నాం. థర్మోకోల్ చిప్స్ అయితే రింకు కూడా వచ్చేసి, రింకు కూడా వస్తా అంటున్నాడు. రింకును కూడా ఎక్కిస్తాం. ఇదిగో మా స్విమ్మింగ్ జాకెట్. స్విమ్మింగ్ జాకెట్ అయితే అందులో ఉంది. ఇప్పుడైతే మేము అయితే ఆటోలో అయితే వెళ్ళిపోతాము. రింకు మనం ఏం వీడియో తీస్తున్నాం అనేది తెలుసా? ఫస్ట్ ఏంటిదంటే మనం ఒక షిప్ తయారు చేస్తున్నాం వాటర్ లో. రైడింగ్ చేస్తాడు. నువ్వు ఎక్కుతావా? ఓకే, ఇప్పుడు వెళ్దాం. పదండి ఇక చూడండి, ఇదైతే పొలాలు అయితే పచ్చగా ఉన్నాయి. మంచిగా ఇటు కూడా అంతే ఉన్నాయి. పొలాల మధ్య నుంచి అయితే మంచి రోడ్ అనేది చెడ్డాము. అక్కడ పాటర్ దగ్గరికి అయితే వెళ్ళాలి మనం. చూడండి ఫ్రెండ్స్, మనం అయితే చెక్ డ్యామ్ దగ్గరికి అయితే చేరుకున్నాము. ఇంత పెద్దగా ఉంది. మన ఆటో అయితే ఇక్కడికి వచ్చేసింది. ఓకే, అన్ని తీయండి. ఓకే, తొందర తీసుకురండి, వర్షం వస్తుంది. అది దానలాగా ఉంది కదా మనం. ఓకే, మన అయితే టోటల్గా ఇవి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం మన షిప్ను తయారు చేయడం అయితే ప్రాసెస్ రెడీ అవుతుంది. దానికోసం అయితే మేమైతే టేప్ తీసుకొచ్చాం, వైట్ టేపు. ఇది ఒక ఎక్స్పెరిమెంట్ లెక్కన ఇది దీంతో చేయడం. ఫస్ట్ అయితే మేము ఇవి పెద్దగా ఉన్నాయి కదా, పెద్ద రెండు అయితే కింద తీసుకుంటాం ఇలా వెడల్పుగా ఉండడానికి. ఇప్పుడైతే వీటికి అయితే టేప్ అయితే వేస్తాము. చూడండి ఈ విధంగా అయితే. ఫ్రెండ్స్ ఫస్ట్ టేప్ అయితే అటు ఇటు మొత్తం దీనికి అంటుకుంటలేదు. ఓకే, ఇటువైపు అయితే వేయడం అంతా అయిపోయింది. మళ్ళీ ఇటు సైడ్ అయితే వేస్తున్నాను. ఓకే చూడండి, ఇవి రెండు అయితే ఇప్పుడు ఫిక్స్ అయిపోయాయి. తర్వాత మళ్ళీ మొత్తం టేప్ వేస్తాము. ఇప్పుడైతే ఫిక్స్ చేయడం ఇది. ఇలా పట్టుకో మనం, ఇట్లా బయట తీసుకుంటాం. తర్వాత మళ్ళీ నేను ఇందులోకి వెళ్ళి పెద్దది తీసుకుంటాను ఇలా. పడవ రెడీ అయిందని ఇక
ఇంకెక్కువ లేదు పడవ, ఇంకెక్కువ లేదు, నువ్వు ఎక్కువ నువ్వు ఎక్కువ లేదు, ఇది ఓన్లీ మా నాన్ననే ఎక్కడు మా నాన్ను సాయన్న ఎక్కడు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇవి ఇలా సెట్ చేసాము. ఇప్పుడు ఈ ఉన్న ఒక్కొక్కటి సింగిల్ సింగిల్ ఉన్నాయని వీటికైతే సెట్ చేస్తాం. ఇందులో ఓకే చూడండి ఫ్రెండ్స్, ఈ షేపులు అయితే రెడీ అయిపోయింది. లాస్ట్కి ఇవన్నీ పెట్టేసరికి అయితే చిన్న షిప్ లాగా అయితే, ఇప్పుడైతే మొత్తం టోటల్ అయితే టేప్ అయితే వేస్తాము. వేసిన తర్వాత వాటర్లోకి అయితే వెళ్తాము. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇలా అయితే రెడీ చేసాం. చూడండి చూసారా, ఇదైతే ఇలా 2000 తోడ లేస్తుంది. ఇది మనుషులను ఆపుతుంది ఇంతకు మాను మాను చూడు. రింకు నువ్వు పట్టుకో, రింకు కూడా ఉత్తగా నల్గా లేస్తుంది. రింకు కంటే ఇగో చాలా పెద్దగా ఉంది. ఇగో రింకు కంటే ఇంకా ఇంత హైట్ ఉన్నది, మనకంటే హైట్ ఉంది. దాదాపుగా ఇది నాకంటే కొంచెం చిన్నగా ఉంది, ఇంత పెద్దగా ఉంది. మరి ఇది వీళ్ళని ఆపుతుందా లేదా చూద్దాం. ఇప్పుడైతే మనం అది వేసుకో లైఫ్ జాకెట్. ఇప్పుడైతే సేఫ్టీ కోసం అయితే మనకైతే నీళ్ళలో మునగకుండా ఉండేదానికైతే వేస్తున్నాము. ఇప్పుడు మనకైతే ఆల్రెడీ ఈత వచ్చు, కానీ సేఫ్టీ అయితే ఉండాలి, సేఫ్టీ అయితే ఉండాలని అయితే వేస్తున్నాం. ఇప్పుడైతే మనం చెక్ డ్యామ్ లోకి అయితే వెళ్దాము. చూడండి చాలా ఎగ్జైటింగ్ అనిపిస్తుంది, మనకైతే ఎగ్జైటింగ్ అనిపిస్తుందట. ఇప్పుడైతే ప్రయోగం అయితే చేద్దాం. చూడండి మేము అయితే వస్తున్నాం. ఇదైతే ఒకటి మాకు కట్టె దొరికింది, మనం దాన్ని కూర్చొని ఇలా ఇలా పడవని అనుకుంటారు కదా, అలా అనుకోవడానికి అయితే ఒకటి తాటిది మట్ట ఉంటది కదా, అదైతే తీసుకొస్తున్నాం. ఏ రింకు జారుతుంది. ఓకే చూసారు కదా, ఈ వాటర్ లో మాత్రం ఇప్పుడు మనం ఈదుతాము. ఇది ఒకవేళ ఆగితే మనకైతే చాలా ఎగ్జైటింగ్ అయితే ఫీల్ అవుతున్నాడు. మేము షార్ట్స్ ఎందుకు వేసుకొచ్చుకున్నాం అంటే వాటర్ లో దిగుతాం కాబట్టి తడుస్తాయని మేమైతే ఈ షార్ట్స్ అయితే వేసుకొచ్చుకున్నాం. మా ఫోన్ అయితే పక్కకు పెట్టేస్తున్నా. ఇప్పుడైతే స్టాండ్ పక్క పెట్టు, రింకు ఇంకా ఎల్సే పట్టుకొని ఉంటావు. వర్షం అయితే వచ్చేలా ఉంది. ఇప్పుడైతే మేమైతే అందులోకి అయితే దిగేస్తాము. దిగేసండి, వాటర్ సముద్రం బీచ్ లెక్కున్నది. చూడండి మొత్తానికి అయితే మేమైతే వేస్టేజ్ ఉండే థర్మోకోల్ ఉంటాయి కదా టీవీ, మన వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్ లో థర్మోకోల్ తో అయితే ఇలా అయితే తయారు చేసాము. ఇప్పటికీ లైక్ చేయని వాళ్ళైతే లైక్ చేయండి, ఎందుకంటే మేము చాలా కష్టపడి అయితే ఇదైతే ఇవన్నీ సేకరించి మాత్రం చేసాము. ఇప్పుడైతే దీని అయితే టెస్టింగ్ చేయబోతున్నాం, ఇది మనని ఆపుతుందా లేదా అనేది అయితే చూద్దాం. ఓకే వెళ్దామా, వెళ్దాం. ఓకే ఇది చూస్తే మాత్రం 2 తోడే ఇట్లా అల్లగా ఉంది, బాగా బరువైత లేదు. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఇంత లోతు ఉంది, ఇక్కడ అయితే ఇప్పుడు ట్రై చేస్తాం. ఓకే ఇప్పుడైతే పెట్టేశాను, మను అయితే ఎక్కుతున్నాడు, ఎక్కుమను. కల్కి సినిమాలో ఎక్కినట్టున్నది, కల్కి సినిమాలో కార్ లేదా రెడీ అయింది. మనం అయితే మెల్లంగా మెల్లంగా వెళ్తున్నాడు పట్టుకొని. ఆగుతుందా మనం, కాళ్ళు పైకి పెట్టుకో. ఏమవుతుంది, పక్క తిరుగుతుందా, దారి దారి అందా లేకుంటే మీ లోపల పోయినవా. ఇదైతే బ్యాలెన్స్ అయితే ఆగుతలేదు. మనం ఎక్కడ ఆగుతుంది, దాని ఆడ ఆగుతాడు అంటే ఒక నిమిషం ఆగు, ఇటు పక్క తిరుగుతా ఆగుతుంది. మరి చూద్దాంలే, బ్యాలెన్స్ అయితే ఆగడం లేదు. ఇప్పుడైతే వేరే దగ్గర తీస్తాం. మరి ఇది కొంచెం మనము
ఇంతకుముందు ఎప్పుడు చేయలే కదా. బ్యాలెన్స్ మాత్రం ఆకుండా ఇలా తిరుగుతుంది, మనం ఇంకొంచెం వెడల్పు చేసేది ఉండే. అదొకటి ఇదొకటి ఒకటి ఆడి ఎత్త అయిపో. ఓకేనా మా నాయిందా ఇట్లా ఆడుకుంటే వెళ్ళు సైడ్కు. ఫస్ట్ కాళ్ళు ఇటు పెట్టుకో, నువ్వు మీదికి పెట్టు కాళ్ళు. ఓకే చూడండి ఇక్కడైతే ఇంత లోతు ఉంది. నేను ట్రై చేస్తాను నన్ను ఆపుతుందో చూద్దాం. నువ్వు ఎక్కడ ఆగుతావు వీడు ఆగుతుంది ఏంటో. అవుతుంది అయింది అయింది. రౌండ్ గా తిరుగుతుంది అంటే ఆపడం అంటే ఆపుతుంది, కాకపోతే రౌండ్ గా తిరుగుతుంది. నేను మళ్ళీ అయితే ట్రై చేస్తాను. రింక్ అయితే నవ్వుతున్నాడు. ఇప్పుడు మళ్ళీ మన ఎత్తున్నాడు ఎక్కేసాయి. పట్టుకో ఎక్కేసాయి మను. ఓకే ఇద్దరు మధ్య ఎక్కేసాము వెళ్తున్నాం. ఇద్దరు బరువు మాత్రం ఆపడం లేదు ఇది. ఇద్దరు బరువు అయితే ఆపడం లేదు. ఇక ఇది మొత్తం అమ్ముతా ముంగడికాలి రాగులేస్తుంది. చూడండి ఇదైతే వేటు తట్టుకోవాలి. ఒక రెండు ముక్కలు అయితే అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇవి రెండింటిని ఇలా అటాచ్ చేసి మళ్ళీ ఒకసారి అయితే ట్రై చేస్తాం. ఓకే దా మనం ఆ కట్టె వెళ్తుంది అనేది. ఓకే ఇప్పుడే తీసుకెళ్తున్నాను మనం వస్తున్నాం. ఓకే మనకైతే ఇది ఎక్కడ వస్తలేదు. నేనైతే కుర్చీలో పెడుతున్నాను. కొంచెం ముందు సార్ ముందు సార్ అయింది. కొంచెం సమానం కూర్చోవు ఇంకొంచెం ఇచ్చారు ఎక్కించారు కాదు. రాగవయ్య చూడండి మొత్తం మీద. ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ రెండు కలిపిన మనకు అయితే బ్యాలెన్స్ ఆగలేదు. ఇప్పుడు నేను ఒకసారి మళ్ళీ ట్రై చేస్తా గారు ఒక నిమిషం. ఇట్లా అయితే నేను ట్రై చేస్తున్నా. అయినా నన్ను లేపుతుంది ఇట్లా అయినా. ఇది అసలే సమానం బ్యాలెన్స్ అయితే ఆపడం లేదు. రింకు ఇది ఆగింది. చూడండి మను అయితే ఆగాడు. మను అయితే ఆగాడు లాస్ట్కి అయితే సక్సెస్ అయింది. కొంతవరకు అయితే ఇది తినకుండా ఆగుతుంది చూసారా. ఇది లేపేస్తున్నది. ఓకే
ఒకసారి షిప్ అయితే మనం అయితే నేను ఇలా పట్టుకెళ్తాను ఈత కొట్టుకుంటా. చూడండి మునిగకుండా అయితే వెళ్తుంది. ఇక్కడ లోతు చూడండి, ఇగో ఇంత లోతు ఉంది. ఇంత లోతులు అయినా కూడా ఇగో చూడండి మునిగకుండా అయితే పట్టుకెళ్తుంది. నేను ఇలా ఇట్లా వస్తాను పట్టుకున్నాను. ఇగో చూడండి అంటే వేట అయితే ఆపుతుంది. ఒకసారి ఇస్పెట్టు అంటుండు చూడండి. ఇస్పెట్టాను ఇంత లోతులో కూడా మన అయితే కూర్చున్నాడు. ఓకే సక్సెస్ సాయి, సక్సెస్ అయింది. ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మేము అయితే సక్సెస్ చేసాము. పడవలాగానైతే ఉంటుంది చూడండి. ఒకసారి మనని ఇలా అని దొబ్బేస్తాను చూడండి. వెళ్ళిపోతున్నాడు, వెళ్ళిపోయాడు. ఓకే ఇదంతా పూర్తి స్థాయిలో మాత్రం పని చేయడం లేదు. ఇప్పుడైతే ఒకసారి మనం రింకుని ఎక్కడ లోతులని కదా టెస్ట్ చేద్దాం. దీన్ని కూర్చున్నట్టు రింకుని ఆపుతుందా ఇలా దింపుతుందా చూద్దాం. మనం వేట్ ఉండి ఇట్లా దింపుతామేమో అని రింకు ఇక్కడికి వచ్చేసాయి. ఓకే రింకు కూర్చో, దీని పైన మధ్యలో కూర్చో మంచిగా. ఇక్కడ జరుగు, ఎందుకో జరు పట్టుకో, ఎందుకో జరుగు, ఎందుకో జరుగు. ఓకే రింకును కూడా ఆపింది. కానీ రింకు ఎట్లా అనిపిస్తాను రింకు పడుతుంది కాబట్టి. ఓకే మనం వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.